అబ్బా నిద్ర చేస్తప్ప ఇంకో జాస్ లేదా లేవండి నాకేదోలా ఉందండి ఒళ్ళంతా వేడిగా ఏంటి ఉంటోగా ఉందండి పడుకో దానంతట అదే తగ్గిపోతుంది అబ్బా సరదా సరసం తెలియకుండా ఏమిటప్పా నిద్ర లేవని చెప్తాను మీరు లేకపోతే నేను ఊరుకోను బలవంతాన లేపి కూర్చోబెడతాను ఏమిటి నీ గోల ఊరికెను ఇవాళ ఏమైనా సరే ఊరుకోను ఈ రాత్రి శివరాత్రి చేస్తాను प्रतिवाड़ सरहद्ल सैनिक बस सिटी बटल कर्म वाले विनि దాంతో గాయత్రి అంత మందవుతుంది తజ్జాగా ఎయిర్ కండిషన్ కార్ లో ఆఫీస్ కు వెళ్ళొచ్చు ఏమండి మన అర్జెంట్ గా బిడ్డన్ కనద్దామండి మళ్ళీ సుదిమలు ఈ ఫ్యానికి ఏమొచ్చింది మాయరోగం సరిగా తిరిగి చావదే ఈ తిరగని సార్లు మోవన్ రేడియోలు మనకి ఎందుకండి మీరు తలుచుకుంటే ఇల్లంతా ఎయిర్ కండిషన్ చేయించుకోవచ్చు గదికి వీడియో పెట్టించుకోవచ్చు మా గాయత్రి అంత ఆస్తి కలిసిందంటే వా ఊరికే నన్ను విసిగించుకో चूडंडी मनको बाप पुर्ते हाईगा सुखपड़ोच्चु कादनकंडी प्लीज असलेमी उद्देश्य रारी तेगे मिति मीर मगा नी वेवल वध वेषल सिग्गुले असल मगड़ बड़े मगाड़ तो इला प्रवर्ति मगड़ मगाड़ अदे निजमे मन पिने पुटेवार इगो ई बटल त्वर तस्कोच अलगेनम्मा అదేంటమ్మా ఆయన తన రెండో కుటుంబంతో ఇక్కడే ఉంటున్నానని నాకు ఇంతకీ చెప్పారు నిన్నే అనుకుంటారా ఆయన తిరిగి చేస్తున్నది అన్నట్టు నీ పేరు లక్ష్మి కదూ ఏయ్ ఏమను అవుతుంది ఎరకమ్మ నాన్నగారు వస్తారు తిని నీకు లడ్డూలు పెడుతుంది లడ్డూలు కదే దానికి నీకు లంపకాయలు పెడతాను ఏమిటమ్మా మాటలు నేనుండగా ఆయన నిన్ను చేసుకున్నారని తెలిసిన భూదేవంత స్నానంతో ఓచుకున్నాను వారం రోజులు ఆయన రాకపోవడంతో పిల్లలు బెంగ పెట్టుకుంటే తీసుకొచ్చాను అంత మాత్రాన ఇంతలే స్మార్ట్లు అంటావా ఏమండి రాకపోవడంతో పిల్లలు బెంగ పెట్టుకుంటే అందుకోసం తీసుకొచ్చాను నాన్న గురించి బెంగ పెట్టుకున్నావా నీ వాళ్ళే వద్దా అనుకున్నానమ్మా ఏమండి ఏమిటిదంతా అది అది మీ అక్కయ్య పద్మ అంటే నీకన్నా ముందర నేను కట్టుకున్న భార్య ఏమిటో చూస్తూ నిలబడిపోయావు లోపలికి వెళ్ళి పాపకి తినడానికి ఏమైనా తీసురా ఆ తర్వాత మీ అక్కయ్య కాఫీ ఏర్పాట్లని చేయి నా పద్మ లోపలికి వెళ్ళరా ప్రేమం చేసుకునే పెళ్ళైతే ఒకరి గురించి ఒకరికి ముందే తెలుసుండేది నాకు ఎలాంటి మోసం జరుగుండేది కాదు పెద్దవాళ్ళు మీరు తీసుకొచ్చారని బుద్ధిగా తలంచుకుని తాళి కట్టించుకున్నందుకే నా కర్మ ఇలా కాలింది ఊరుకోమ్మా అయినా అతనికి అదేం పోయే కాలం అండి పెళ్ళికి ముందే ఇంత గ్రంథం ఉన్నవాడు ఏమీ ఎరగని అమాయకుళ్ళగా తయారై అమ్మాయి ప్రతికి అన్యాయం చేయాలా చూడల్లుడు అమ్మాయి అల్లరిది పెంకిది కావచ్చు అంత మాత్రమే నువ్వు మరో దాంతో సంబంధం పెట్టుకుని దాని కారణంగా దీనికి అన్యాయం చేయడం చాలా తప్పయ్యా ఏమయ్యా రాము నేను దగ్గరుండి కుదిరి చేసిన సంబంధం కదా నువ్వు బుద్ధిమంతుడవని మంచివాడవని నేను హరికథలు చెప్పి చెప్పి చేశాను ఈ పెళ్లి ఇప్పుడు నువ్వు ఈ చిన్నల్లో కాక మరో పెద్దల్లుందని ఆ అమ్మాయి పోతు గంగపాలు చేస్తే ఆ పాప నాకు చుట్టుకుంటుందయ్యా చూడు బాబు మా అమ్మాయి తొందరపడి ఉండొచ్చు నువ్వు తెలుసో తెలియకో ఏదో తప్పు చేసి ఉండొచ్చు ఏది ఏమైనా గతాన్ని మర్చిపోయి మీరిద్దరూ చిలకా గోరంకల్లా ఉండాలి బాబు ఒరే రాము కన్నవాళ్ళం పెద్దవాళ్ళం దగ్గర ఉండి పెళ్లి జరిపించిన వాళ్ళం ఇప్పుడు ఇలా విడిపోవడాలో గొడవ పడ్డాలో జరిగితే పెళ్లి చేసిన పెద్దలం మా కామ అర్థమైందా
పురే బాబు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తువని పదే పదే దీవించి ముచ్చటపడ్డారు కళ్యాణమే ఏడాదైనా తిరగకుండా ఈ గొడవ ఏమిట్రా అయినా మా ఎదురుగుండా తిరుగుతూ మరో పిల్లతో సంబంధం పెట్టుకోవడం ఏమిట్రా నేను నమ్మలేకపోతున్నాను చూడండి ఎంతసేపు మీరు చెప్పారు ఇక నేను చెప్తా గోపాల్రావు గారు మీ పెళ్ళైన ఎంతకాలానికి మీ అమ్మాయి పుట్టింది ఆరేళ్ళ తర్వాత అనుకుంటాను పెళ్ళైన రెండేళ్లకే పిల్లలు పుట్టలేదని మీ ఆవిడ మిమ్మల్ని ముగ్గుడి కాదు మగాడి కాదు నానా మాటలు అంటే మీరేం చేసేవారు దాని పళ్ళు రాలగొట్టి నా మగతనం చూపించేవాడిని కానీ నేను ఆ పని చేయలేదండి నా మగతనం గురించి మీ అమ్మాయి నోటికొచ్చిన అండంతో బుద్ధి చెప్పాలని ఈ విధంగా నాటకం ఆడాను ఏంటి జరిగినంత నాటకమా అవునండి ఆయన చెప్పింది నిజమే లక్ష్మి గారికి బుద్ధి రావాలని ఆయనే నాతో నాటకం ఆడమని చెప్పి పాపం డబ్బులు కూడా ఇచ్చారు అరే వాడివల్లుడు నువ్వు చెప్పిన కారణం బట్టే తెలుస్తోంది నువ్వు ఆడింది నాటకమని అది అమ్మాయికి బుద్ధి రావడం కోసమే చేశావని నాకు ముందే తెలుసండి మా అబ్బాయి నిప్పులాంటి వాడని అచ్చం నా పోలికే ఏకపత్నీకృతుడు శ్రీరామచంద్రుడు వీడు నేను ఒకే టైపు చూడండి గోపాలరావు గారు ఇకనైనా మీ అమ్మాయి అతన్ని మాట్లాడి గొడవ పడకుండా ఉంటే సలక్షణంగా ఉంటుంది సంసారం నాయనా రాము మా అమ్మాయి తరపు నేను క్షమాపణ చెప్తున్నాను ఇక నుంచి అది కుదురుగా ఉంటుంది జాగ్రత్తగా చూసుకో బాబు వెళ్ళవే అమ్మాయి ఇక నుంచైనా బుద్ధిగా ఉండు అమ్మయ్య అన్ని బానే ఉన్నాయి నేను వస్తాను నాకు చాలా పనులు ఉన్నాయి కానీ ఒక కండిషన్ మీరెందుకు ఇక్కడ మీరు బయలుదేరచ్చు నిజమే రండి బాబు గారు మనం వెళ్దాం